అసలు ఆ మీటర్లకు సంబంధించిన బిల్లు ఆగస్టు 8 రోజు పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసింది. ఆ రోజు బీజేపీ టీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో భాగంగా టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఆ బిల్లును వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం వల్లనే విద్యుత్ చట్ట సవరణ బిల్లు అనేది సెలెక్ట్ కమిటీకి పోయింది. కేసీఆర్ ఒప్పుకొని మీటర్లు పెట్టమని లేఖ ఇచ్చిన తర్వాతనే నరేంద్ర మోడీ గారు ముందుకెళ్ళిండ్రు. ఆ బద్నాం తన మీదకి రాకుండా ఉండడానికి కేసీఆర్ గారు పెడబొబ్బలు పెడుతుండ్రు. నేను సూటిగా మీ ద్వారా నేను అడుగుతున్నా, మీడియా మిత్రులకు కూడా నేను చెబుతున్నా, ఆగస్ట్ 8 రోజు పార్లమెంట్లో విద్యుత్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మాట వాస్తవం కాదా? ఆ రోజు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ఒక్కరు కూడా లేరు, గైరాజరయ్యిండ్రు. దీనికి కారణం కేసీఆర్ మోడీ మధ్యలో అవగాహనతోనే ఈ మోటార్లకు మీటర్లు పెట్టే వ్యవహారం ముందుకొచ్చింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పదే పదే బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, నరేంద్ర మోడీ నుంచి ఈ చుక్చుక్ రైలు వరకు అందరూ కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దాని మీద చర్యలని. ఎందుకు వాళ్ళ ఇంటికి ఈడీ రాదు, సిబిఐ రాదు, ఇన్కమ్ ట్యాక్స్ రాదు, ఎవరు రారు? అంటే కేవలము రాజకీయ ఎత్తుగడగా ప్రజల్ని రంజింపజేయడానికి వీళ్ళు మాట్లాడుతున్నారు, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి. తెలంగాణలో ఉండే తీవ్రమైన ప్రజా సమస్యల్ని తప్పుదోవ పట్టించడం వల్ల కేసీఆర్కు ప్రయోజనం. గ్యాస్, డీజిల్, పెట్రోల్, పాలు, పెరుగు, ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు, నిత్యావసర వస్తువుల మీద జిఎస్టీ వల్ల కానీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల వల్ల ధరలు పెరగడం వల్ల వాళ్ళు ఒకరికి ఒకరు సహకరించడానికి ఉభయ కుశలోపరి విధానంలో వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళని తిడుతూ ప్రజలకు అన్యాయం చేస్తుండ్రు. ఎవరి మీద, నేను ఒక్కటే సూటిగా అడగదలుచుకున్నా, లిక్కర్లో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గారి మీద ఆరోపణలు వచ్చినాయని స్పష్టంగా బీజేపీ ఎంపీలు ఆరోపణ చేసిండ్రు. 30 మంది ఇండ్ల మీద సిబిఐ దాడులు జరిగినప్పుడు కల్వకుంట్ల కవిత గారి ఇల్లు సిబిఐ అధికారులకు తెలియదా? బీజేపీ కార్యకర్తలకు తెలుసు, వాళ్ళు ఇంటి మీద పోయి దాడి చేస్తారు. సిబిఐ అధికారులకు కల్వకుంట్ల కవిత గారి ఇల్లు ఎక్కడుందో తెలియదా? దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలా? అంటే వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ కోటి తప్పులు చేసిండు, 100 కోట్లు దోసుకున్నాడని వాళ్ళే అవినీతి జరిగిందని చెప్పి నడ్డే చెప్పిండు. 100 కోట్ల దోపిడీ చేసిన వ్యక్తి అడ్రస్ అన్ని మీకు తెలిసినప్పుడు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ ఆ అడ్రస్కి ఎందుకు పోతలేదు? అంటే మీకు ప్రొటెక్షన్ మనీ వస్తుంది కాబట్టి. మీరు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర ప్రొటెక్షన్ మనీ తీసుకుంటున్నారు బీజేపీలు. ఇవన్నీ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఇదంతా ఒక నాటకం. బండి సంజయ్ గారు చెప్తారు కేసీఆర్ ఇల్లు దొరికితే నేను పాదయాత్ర మానేస్తాను. నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నా, సెప్టెంబర్ 7 నుంచి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశీ వరకు పాదయాత్ర చేస్తారు, నరేంద్ర మోడీ గారు మోకాళ్ళ యాత్ర ఏమైనా చేస్తాడా చెప్పండి? మరి ఇంత 8 ఏళ్ళు దేశ ప్రజల్ని నిండా ముంచిన ఇండియా టుడే సర్వే వచ్చింది, నిరుద్యోగ సమస్య, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి 69% ప్రజలు నరేంద్ర మోడీ మీద కోపంగా ఉన్నారని చెప్పి ఈరోజు ఇండియా టుడే ఒక సర్వే నివేదికను కరణ్ తాపర్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ వీళ్ళందరూ ఒక నివేదిక ఇచ్చింది. దీని మీద బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్తారు? రాష్ట్రంలో కేసీఆర్ ఎట్లా వ్యవహరిస్తున్నాడో దేశంలో నరేంద్ర మోడీ గారు కూడా అట్లనే వ్యవహరిస్తారు. వీళ్ళిద్దరూ నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. మీరు వాళ్ళిద్దరిని విడదీసి చూడొద్దు. ఇద్దరు రాజకీయ లబ్ధి పొందడానికి పోలింగ్ పోలరైజేషన్ కోసము ఇద్దరికిద్దరు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక దాని లోపలికి మనము వాళ్ళు పన్నిన ఒలలో మనం పడడం అనేది మన ఆలోచన రహితమైన చర్య. ఇట్లాంటి చర్యలే వెస్ట్ బెంగాల్లో తెచ్చి ఆమె అధికారం అట్లే నిలబెట్టుకుంది, మొత్తం ప్రతిపక్షాల స్థానం బీజేపీకి వచ్చింది. సేమ్ వెస్ట్ బెంగాల్ మోడల్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. పోలింగ్ పోలరైజేషన్తో కేసీఆర్ అధికారం 10 లంగా ఉండాలి, ప్రధాన ప్రతిపక్ష పాత్ర బీజేపీకి రావాలి. ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ప్రణాళికనే ఇది. తద్వారా కాంగ్రెస్ను, కాంగ్రెస్ ముక్తి భారత్ అనేదైతే బీజేపీ వాళ్ళు చెప్తున్నారో దాన్ని అమలు చేస్తున్నారు టీఆర్ఎస్ బీజేపీ కలిసి.
కాబట్టి వీటన్నిటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది.